Cause I just wanna go, go, go to the deep end. I just wanna go. So AP inter exams పైన ఒక క్లారిటీ అనేది వచ్చింది. సో ఆ క్లారిటీ ఏంటి, అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ లాస్ట్ ఇయర్ కన్సిడర్ చేస్తారా చేయరా, అండ్ ఇయర్ కూడా అయిపోతుంది, ఆ మార్క్స్ పైన ఏంటి అప్డేట్, అండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ తో పాటు ఎగ్జామ్స్ పైన కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది బోర్డు నుంచి వచ్చింది. ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా డెఫినెట్ గా షేర్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మనం టాపిక్ లోకి వెళ్ళినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి ఇంతవరకు కూడా కండక్ట్ చేయలేదు, అంటే మిడ్ ఎగ్జామ్స్. చాలా మంది అవి కండక్ట్ చేశారు అంటున్నారు. అయితే ఇంటర్ బోర్డ్ అనేది అఫీషియల్ గా పేపర్ పంపించి కానీ లేదా ఇంటర్ బోర్డ్ అనేది కండక్ట్ చేసింది అయితే మాత్రం, ఇంటర్ బోర్డ్ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక అప్డేట్ అనేది రిలీజ్ చేసి ఒక 10 డేస్ ముందే మనకి చెప్తుంది. సో మనకి ఇంటర్ బోర్డ్ అనేది అయితే ఈ మంత్ లో మనకి ఈ మంత్ మిడ్లో మిడ్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయన్నట్టుగా అప్డేట్ అనేది ఇచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఫైనల్ ఎగ్జామ్స్ జరగకపోయే ఛాన్సెస్ కనుక ఉన్నట్టయితే, అంటే ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి జరగకపోయినట్టయితే, మొన్న జరిగిన హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్తో పాటుగా ఈ మార్క్స్ అనేవి బోత్ మార్క్స్ పైన మీ యావరేజ్ స్కోర్ని తీసి దాన్నే కండక్ట్ చేస్తాము, దానిపైనే మీకు సర్టిఫికెట్లో మార్క్స్ వేస్తాము అని బోర్డు అయితే చెప్పింది. అంటే మొన్న ఎవరైతే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాయలేదో చాలామంది కాలేజెస్లో రాయించారు. ఎందుకు అంటే అవే ఫైనల్ మార్క్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా రాయించారు. అండ్ ఎవరైతే ఇంకా రాయలేదో, సో వాళ్ళకి నార్మల్గా యావరేజ్ స్కోర్ బట్టి మీ కాలేజ్ వాళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి అయితే పర్మిషన్ అయితే ఉంది. అంటే మీరు ఎలా చదువుతారు దాన్ని బట్టి మీరు మీ కాలేజ్ వాళ్ళు అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు, దాంట్లో ఏం ప్రాబ్లం. ఎవరైతే హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేదు టెన్షన్ పడే అవసరం లేదు. ఎగ్జామ్స్ కూడా రాయకపోతే పర్లేదు అంటే దానిపైన అయితే బోర్డు అప్డేట్ ఇవ్వలేదు. అయితే హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే ఎక్స్క్యూజ్ చేసింది, బట్ మిడ్ ఎగ్జామ్స్ పైన అయితే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అండ్ మిడ్ ఎగ్జామ్స్ అఫీషియల్ టైం టేబుల్ అయితే మాత్రం 13th నుంచి అని అంటున్నారు, కానీ దానిపైన ఇంకా క్లారిటీ లేదు. అఫీషియల్ టైం టేబుల్ అయితే రిలీజ్ అవ్వాల్సి అయితే ఉంది. కాబట్టి చాలా కాలేజెస్ వాళ్ళకి అప్డేట్ అనేది వచ్చింది కాబట్టి ప్రిపరేషన్ అనేది మిడ్ ఎగ్జామ్కి స్టార్ట్ చేశారు. అండ్ ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో 80% ఒకవేళ ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా ఇందులో క్వశ్చన్స్ అయితే సగానికి సగం రిపీట్ అవుతాయనే అప్డేట్ ఒకటి ఉంది. అండ్ దాంతోపాటు చెప్పే కదా ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి జరగకపోతే ఆబ్వియస్లీ ఇవే కన్సిడర్ చేస్తారు. సో లాస్ట్ టైంలో సర్టిఫికెట్లో వేయము అది ఇది దాని న్యూసెన్స్ అంతా వదిలేసి సో ఇవే క్లియర్గా కండక్ట్ చేయడానికి అయితే ప్లాన్లో బోర్డు అయితే ఉంది. కాబట్టి మిడ్ ఎగ్జామ్స్ అనేవి ఈ మంత్లో డెఫినెట్గా కండక్ట్ చేస్తారని అయితే మీరు ఫిక్స్ అయిపోండి. మీ కాలేజ్ మీరు పర్టిక్యులర్ కాలేజ్లో ఏ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారో అవి అఫీషియల్ ఎగ్జామ్స్ అయితే మాత్రం కాదు. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మీరు దీనికైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ విషయం పైన కూడా చెప్పాను. అండ్ దట్ టు లాస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ కన్సిడర్ చేస్తారని చాలామంది చెప్తున్నారు. ఇప్పటికి కూడా కొన్ని ఛానల్స్లో చెప్తూ ఉన్నారు కండక్ట్ చేస్తారు అండ్ చేసే అవకాశాలు ఉన్నాయని. చెయ్యాలి ఎలా చెప్తాం అసలు, అఫీషియల్గా కోర్టులోనే గవర్నమెంట్ ఇంత క్లారిటీగా చెప్పడం జరిగింది. అండ్ అఫీషియల్గా మేడం గారు కూడా లైవ్కి వచ్చి మీరు ఎగ్జామ్స్ రాసినా రాయకపోయినా పర్వాలేదు, మీరు ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అవ్వనవసరం లేదు అంటే ఆ రోజు 400,000 మంది స్టూడెంట్స్లో కేవలం అంటే కేవలం 7,000 మంది స్టూడెంట్స్ మాత్రమే ఈ ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అయ్యారు. సో ఉన్న ఈ దాదాపు 393,000 స్టూడెంట్స్కి పాస్ సర్టిఫికెట్ వాళ్ళు ఎలా ఇస్తారు, ఓన్లీ 7,000 స్టూడెంట్స్ మాత్రమే ఎలా వాళ్ళు మార్క్స్ కన్సిడర్ చేస్తాము అని ఆ పాయింట్ రైజ్ చేయడం వల్ల మేము సాటిస్ఫాక్షన్ కోసంతో పాటుగా పేరెంట్స్ వీళ్ళ స్కోర్ని చూడడానికి కోసం మాత్రమే పెడుతున్నాము అని హైకోర్టులో క్లియర్గా చెప్పేశారు. దాంట్లో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ గవర్నమెంట్ మేము పెడతాము అనే అప్డేట్ ఇచ్చినా సరే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, హైకోర్టు సపోర్ట్ అయితే ఉంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ చేయండి.